షేక్ బందకి. ఈ పేరు మనలో చాలామందికి తెలియదు, కానీ ఇతని జీవితం ఎంతోమందికి స్ఫూర్తినిచ్చింది. తెలంగాణ సాయుధ పోరాటానికి పునాదిగా మారింది. తెలంగాణను నిజాం రాజు పరిపాలిస్తున్న రోజుల్లో గ్రామాల్లో దొరల పెత్తనం నడిచేది. వారికి ఎదురు తిరిగితే చంపేసేవారు. సామాన్య ప్రజలు దొరలను చూస్తేనే వణికిపోయేవారు. కానీ అలాంటి సామాన్య షేక్ బందకి ఏకంగా దొరకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశాడు. ఆ టైంలో దొరలకు వ్యతిరేకంగా మాట్లాడితేనే చంపేసేవారు. అలాంటిది బందకి ఏకంగా దొరపై కేసు వేశాడంటే మామూలు విషయం కాదు. కేసు వేసిన తర్వాత బందకికి ఎదురైన సమస్యలేంటి? బందకి పోరాటం తెలంగాణ విముక్తికి ఎలా ఉపయోగపడింది? ఇంతకీ బందకి ఆ కేసు గెలిచాడా ఓడాడా? అసలు ఈ షేక్ బందకి ఎవరు? ఇలాంటి అనేక ప్రశ్నలకు సమాధానం మన ఈ వీడియోలో తెలుసుకుందాం. షేక్ బందకి నల్గొండ జిల్లాలోని కామారెడ్డిగూడెం అనే గ్రామంలో జన్మించాడు. వీళ్ళు ఐదుగురు అన్నదమ్ములు. బందకి రెండోవాడు. బందకి వాళ్ళ అన్న పేరు అబ్బాస్ అలీ. కామారెడ్డిగూడెం విష్ణూర్ దేశ్ముఖ్ రాపాక రామచంద్రారెడ్డి ఏలుబడిలో ఉండేది. నిజాం రాజ్యంలో దేశ్ముఖ్లు కొన్ని గ్రామాలకు అధిపతులుగా ఉండేవాళ్ళు. ఈ విష్ణూర్ దేశ్ముఖ్ కింద 60 గ్రామాలు ఉండేవి. ఆ 60 గ్రామాలకు ఇతనే సర్వాధికారి. ఆ 60 గ్రామాల్లో ఏం జరగాలన్నా దేశ్ముఖ్ పర్మిషన్ ఉండాలి. విష్ణూర్ దేశ్ముఖ్కి 1000 ఎకరాల భూమి ఉండేది. ప్రజలు తము చేసే ప్రతి పనికి, చేసుకునే ప్రతి పండుగకు పన్నులు కట్టాలి. దొర భూముల్లో మరియు ఇంట్లో వెట్టి చాకిరీ చేయాలి, లేకుంటే వారిని కఠినంగా శిక్షించేవాడు. విష్ణూర్ దేశ్ముఖ్ని అక్కడి ప్రజలంతా కలియుగ రావణాసురుడని తిట్టుకునేవాళ్ళు. అతని అరాచకాలకు అడ్డు అదుపు ఉండేది కాదు. అలాంటి క్రూరుడైన దేశ్ముఖ్ దగ్గర బందకి అన్న అబ్బాస్ అలీ పనిచేసేవాడు. ఒకసారి బందకి అన్నదమ్ముల ఆస్తి పంపకం జరిగింది. పంపకాల్లో భాగంగా పెద్దవాడైన అబ్బాస్ అలీకి 8 ఎకరాల భూమి రాగా మిగతా వారికి మిగతా భూమి వచ్చింది. తనకు వచ్చిన 8 ఎకరాలను అబ్బాస్ అలీ అమ్ముకున్నాడు. అంతటితో ఆగకుండా తన తమ్ముళ్ళ ఆస్తిలో మళ్ళీ వాటా కావాలని అడిగాడు. అది ఎలా కుదురుతుందని బందకితో సహా మిగతా వాళ్ళంతా ఎదురు తిరిగారు. ఇది వరకు ఇచ్చిన భూమినే అమ్ముకొని పాడు చేశావు, మళ్ళీ ఇస్తే మళ్ళీ పాడు చేస్తావని బందకి అన్నాడు. దీంతో అబ్బాస్ అలీ గొడవకు దిగాడు. ఆ గొడవ దేశ్ముఖ్ దాకా వెళ్ళింది. దేశ్ముఖ్ తన నమ్మిన బంటు అబ్బాస్ అలీకి వాటా ఇవ్వడమే న్యాయమని చెప్పాడు. అది అన్యాయమని అందరికీ తెలిసిన అబ్బాస్ అలీ వెనుక దేశ్ముఖ్ ఉండడంతో ఎవరూ ఏం మాట్లాడలేదు. కానీ బందకి మరియు అతని తమ్ముళ్ళు తమ భూమి ఇవ్వమని చెప్పారు. దానికి అబ్బాస్ అలీ, మీరిచ్చేదేంట్రా, భూమి పట్టా నాది అని భూమిని దున్నుకోవడం మొదలుపెట్టాడు. తన అన్న వెనుక దేశ్ముఖ్ ఉండడంతో ఇక్కడ న్యాయం జరగదని భావించిన బందకి కోర్టులో కేసు వేశాడు. ఆ టైంలో దొర సపోర్ట్ చేస్తున్న వ్యక్తికి వ్యతిరేకంగా కోర్టులో కేసు వేయడం అంటే ప్రాణాలతో చిలగాట మాడినట్టే. కానీ బందకి భయపడలేదు. ఆ విషయం తెలుసుకున్న దేశ్ముఖ్ కేసుని తన పలుకుబడితో తలకిందులు చేయాలని చూస్తాడు. కానీ అది వీలు కాదు. న్యాయం బందకి వైపు ఉన్నందున కేసు తీర్పు బందకికి అనుకూలంగా వస్తుందని దొరకు తెలుసు. అలా వస్తే దొర సపోర్ట్ చేసే వ్యక్తి ఓడిపోతాడు. అలా జరిగితే తన పరువు పోతుందని భావించిన దేశ్ముఖ్ బందకిని కేసు విత్డ్రా చేసుకోమని బెదిరించడం మొదలుపెట్టాడు. కానీ బందకి భయపడలేదు. దేశ్ముఖ్ దగ్గరికి డైరెక్ట్గా వెళ్ళి, దొర, నేను పేద పకీరువాణ్ణి, నువ్వు 60 గ్రామాలకు దొరవు, నువ్వు నీ పాటి దొరలతో పోటీ పడాలి, కానీ పూటకు గతిలేని నాతోనా? నేను ఓడిపోతే బిచ్చమెత్తుకొని బతుకుతా, కానీ నేను గెలిస్తే నీకే అప్రతిష్ట, ఇప్పటికైనా న్యాయం వైపు నిలువుర్రి అని ముఖం మీదే అంటాడు. పూటకు గతిలేని వాడు నాకే సవాల్ విసురుతాడా అని ఆవేశంతో దేశ్ముఖ్ బందకిని చంపాలని నిర్ణయించుకుంటాడు. దేశ్ముఖ్ ఆజ్ఞతో ఒక వ్యక్తి బందకిని చంపడానికి వెళ్తాడు. ఆ వ్యక్తి బందకిని కత్తితో పొడవడానికి ప్రయత్నిస్తాడు. కానీ అది గమనించిన బందకి సమయస్ఫూర్తితో కత్తిని చేత్తో పట్టుకుంటాడు. బందకి చేతికి గాయమవుతుంది. ఆ వ్యక్తి అక్కడి నుండి పారిపోతాడు. దేశ్ముఖ్ ప్రయత్నం ఫెయిల్ అవడంతో బందకిని లొంగదీయడానికి మరో ప్లాన్ వేస్తాడు. అందులో భాగంగా తన దగ్గర పనిచేసే ఫకీర్ అహ్మద్ని వాడుకుంటాడు. ఫకీర్ అహ్మద్ బందకి వాళ్ళ పెద్దనాన్న కొడుకు. అతను బందకి మరియు తన సోదరుడు అనుభవిస్తున్న ఆస్తులు నా తండ్రి సంపాదించినవని, వీళ్ళు అన్యాయంగా వాడుకుంటున్నారని కొత్త గొడవ స్టార్ట్ చేస్తాడు.
ఇదంతా దేశ్ముఖ్ ఆడించే నాటకమని ఊర్లో అందరికీ తెలుసు. వాళ్ళందరూ నైతికంగా బందగీకే సపోర్ట్ చేశారు. ఎన్ని గొడవలు పెట్టినా, ఎన్ని ఇబ్బందులకు గురి చేసినా, ఎంత బెదిరించినా బందగీ లొంగలేదు. న్యాయం కోసం పోరాటం ఆపలేదు. దేశ్ముఖ్ సపోర్ట్ ఉన్నందువలన కేసు నడిపించేందుకు అబ్బాస్ అలీకి ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదు. కేసు గెలవడానికి ఎంతో మంది అధికారులకు లంచాలు ఇచ్చాడు. బందగీకి సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు, కానీ డబ్బు సాయం చేసేవాళ్ళు ఎవరూ లేరు. దీంతో కష్టపడి సంపాదించిందంతా కోర్టు కేసులకే ఖర్చయ్యేది. కామారెడ్డి గూడెంకి 16 మైళ్ళ దూరంలో ఉన్న జనగామ కోర్టుకి బందగీ ఒక్కడే ఒక పూట సద్ది కట్టుకొని నడిచి వెళ్ళేవాడు. కోర్టు తీర్పు తనకు అనుకూలంగా వస్తుందనే నమ్మకంతో విసుగు విరామం లేకుండా తిరిగేవాడు. దేశ్ముఖ్ కేసును తప్పుదోవ పట్టించాలని చాలా ప్రయత్నించాడు, కానీ చివరికి న్యాయమే గెలిచింది. కోర్టు తీర్పు బందగీకి అనుకూలంగా వచ్చింది. ఆ విషయం తెలుసుకున్న దేశ్ముఖ్ గుండె మండింది. బందగీ బతికుంటే మిగతా జనం కూడా తనను ఎదిరిస్తారని భావించి ఎలాగైనా సరే బందగీని చంపాలనుకున్నాడు. 1941 జూలై 17న కోర్టు ఆర్డర్ తెచ్చుకోవడానికి బందగీ జనగాం వెళ్ళడానికి రెడీ అయ్యాడు. బస్టాండ్కి వెళ్తున్న దారిలో సడన్ గా కొంతమంది వ్యక్తులు బందగీపై కత్తులు గొడ్డళ్లతో దాడి చేసి అతని మెడను నరికేశారు. తీవ్ర గాయాల పాలైన బందగీ అక్కడికక్కడే మృతి చెందాడు. అలా విష్ణూర్ దేశ్ముఖ్ని ఎదిరించి న్యాయాన్ని గెలిపించిన బందగీ కోర్టు ఆర్డర్ తీసుకోకుండానే బలైపోవడం బాధాకరం. బందగీ హత్య కేసు 2 సంవత్సరాలు నడిచింది. దేశ్ముఖ్ భయంతో ఊర్లో వారెవరు సాక్ష్యం చెప్పలేదు. దీంతో హంతకులు విడుదలయ్యారు. న్యాయాన్ని గెలిపించిన బందగీకి అన్యాయం జరిగింది, కానీ బందగీ న్యాయం కోసం పోరాడిన తీరు అక్కడి ప్రజల గుండెల్లో నిలిచిపోయింది. బందగీ పంచిన స్ఫూర్తి దొరకు వ్యతిరేకంగా పోరాడే ధైర్యాన్నిచ్చింది. తెగించి కొట్లాడే నైజాన్ని నేర్పింది. ఆ తెగింపే సాయుధ పోరులో ఆయుధమై గెలిపించింది. తెలంగాణ నేల స్వేచ్ఛా గాలులు పీల్చుకుంది. ఒక సామాన్య వ్యక్తి దేశ్ముఖ్కు ఎదురు నిలిచి న్యాయం కోసం ఎంతకైనా తెగించాలని పంచిన స్ఫూర్తి అద్భుతం. బందగీ హత్య తర్వాత ప్రజలు దేశ్ముఖ్ని ఎదిరించడం మొదలుపెట్టారు. ప్రజల్లో గొప్ప స్ఫూర్తిని నింపిన బందగీకి మన చరిత్రలో సరైన చోటు దక్కకపోవడం బాధాకరం. చరిత్ర మరిచిపోతున్న చాలామంది వ్యక్తుల గురించి మీకు తెలియజేయడమే మా యొక్క ఉద్దేశం. అలాంటి వ్యక్తుల గురించి తెలుసుకోవాలనుకుంటే మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.